మరి చిక్కల నర్సి మీ ఇంట్లో భోజనం ఎలా చేస్తారు సార్? మా ఇంట్లో అందరం కుడి చేత్తోనే అన్నం తింటాం సార్. మరి మీ ఇంట్లో ఏ చేత్తో తింటారు నాకు తెలియదు సార్. అరే అందరు కుడి చేత్తోనే తింటారా? నీ అతి తేలి ప్రసంగం నువ్వును. నేను అనేది ఎవరు ముందు తింటారు సార్? మా ఇంట్లో అందరికంటే ముందు నేనే తింటా సార్. ముందే లప్ప లప్పలాగిస్తా మా అమ్మతో అన్నం కంచెలు వేయడమే లేటు. లప్ప లప్ప లప్పలాగిస్తా సార్, లప్ప లప్ప లప్పలాగిస్తా సార్. నేనే ముందు తింటా సార్. నీ ఆకారం చూస్తే నువ్వే ముందు తింటావు, అందరి దగ్గర లాగేసుకున్నది తెలుసు. కానీ ఒరే మొన్న వాడి దగ్గర చాక్లెట్ తిన్నావు కదా, అది ఇచ్చేసేయి, తర్వాత ఇంటర్వెల్లో ఓకేనా? అట్నే అయితే సార్ ఇంటర్వెల్లో. అంతకుముందు నా దగ్గర ఒక చాక్లెట్ దొబ్బి తిన్నాడు వాడు, అందుకనే తెచ్చుకున్నా. ఆయన ఇంటర్వెల్ ఒకటి నేను ఇచ్చేసి రెండు మళ్ళీ తీసుకుంటా సార్ వాడి దగ్గర నుంచి చాక్లెట్. మీ ఇంట్లో ఏ విధంగా తిన్నా కానీ ఒక దేశంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎలా అంటే ముందు డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చుంటారు కుటుంబ సభ్యులు. ముందైతే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు భోజనం మొదలు పెడతారనమాట. అంటే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ముందు పెద్దవాళ్ళే తినడం మొదలు పెడతారు, ఆ తర్వాతే పిల్లలు తింటారు. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసా? తెలుసు సార్, ఆ దేశం పేరు తెలుసు సార్. అయినా ఆ దేశానికి నేను వెళ్ళను, ఎందుకంటే అందరికంటే వెనక తినాల్సి వస్తుంది నేను. అందుకనే వెళ్ళను ఆ దేశం. సర్లే, ఆ దేశం నువ్వు వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే నువ్వు ముందుగానే తింటావు కాబట్టి. అందరికంటే ముందు నీకు పెద్ద లేదు, చిన్న లేదు, పెద్ద అంతరం లేదు, చిన్న అంతరం లేదు. నువ్వు ముందు ముందు తినడానికి ముందు పో. నువ్వు వెళ్ళవద్దులే కానీ ఆ దేశం ఏంటంటే దక్షిణ కొరియా, అంటే సౌత్ కొరియా. వామ్మో, సౌత్ కొరియానా? ఆ దేశంలో ఫుల్ రూల్స్ సార్. కిమ్ బాబాయ్ మొత్తం అందరిని ఉతికి ఆరెత్తాడు. నేను ఆ దేశం వెళ్ళను కాక వెళ్ళాను సార్. నేను చెప్పా కదా నువ్వు వెళ్ళవలే సౌత్ కొరియా. సౌత్ కొరియాలో డైనింగ్ టేబుల్ దగ్గర ముందు పెద్దవాళ్ళే తినాలి, ఆ తర్వాతే పిల్లలు తినాలి. ఏదైనా ఫంక్షన్లో కూడా ముందు పెద్దవాళ్ళే తినడం స్టార్ట్ చేయాలి, ఆ తర్వాతే పిల్లలు తినాలి. అదొక డిసిప్లిన్ అన్నమాట, ఆ దేశంలో ఉన్న డిసిప్లిన్. ఏం డిసిప్లిన్ ఏమో సార్, మన భారతదేశం గొప్పది. ముందు పిల్లలకే పెట్టాలి సార్, ఎందుకంటే పిల్లలు దేవులతో సమానమని మన శాస్త్రాలు అవన్నీ చెప్తే మన సంస్కృతి కూడా అంతే చెప్తుంది కదా సార్. ముందు పిల్లలు, తర్వాతే మిగిలిన వాళ్ళు సార్. అందుకనే భారతదేశం ఈ రకంగా కూడా చాలా గొప్ప సార్. ఎందుకంటే పిల్లల్ని మహిళల్ని బాగా గౌరవిస్తారు సార్ మన దేశం. అందుకనే భారత మాతకి జై సార్. ఒరే తిక్కల నర్సి, నువ్వు పడుకునేటప్పుడు ఎలా పడుకుంటావు? నేనా సార్? పడుకునేటప్పుడు ఇలా కళ్ళు మూసుకుని పడుకుంటా సార్. ఒరే అందరు కళ్ళు మూసే పడుకుంటారా? అది కాదు నేను అనేది, ఎడం పక్క తిరిగి పడుకుంటావా, కుడి పక్క తిరిగి పడుకుంటావా, వెళ్ళకిలా పడుకుంటావా, బోర్ల పక్కలా పడుకుంటావా, అది నేను అన్నది. ఏమో సార్, నిద్ర వచ్చి ఎట్టంటే అట్నే పడుకుంటా. నాకు తెలియదు ఎట్ట పట్టుకుంటాను, ఎందుకంటే నేను పడుకుంటా కదా సార్, నాకంటే తెలుసు సార్. మా చెల్లిను లేకుంటే మా అమ్మను అడగాలి సార్ నేను ఎట్ట పట్టుకుంటాను అనేది. పోనీ ఫోన్ చేసి అడగనా సార్? మా చెల్లెమ్మో స్కూల్కి పోయింది సార్, మా అమ్మేమో వంట పనిలో ఉంటుంది, సీరియల్స్ కూడా చూస్తూ వంట పనిలో ఉంటుంది, అందుకని తిడతా సార్ ఫోన్ చేస్తే. సరే నువ్వు ఎలా పడుకున్నా ఇక్కడ అనవసరం, కానీ చాలామంది ప్రపంచంలో స్లీప్ పెరాలసిస్తో బాధపడుతున్నారు. వామ్ము, స్లీప్ పెరాలసిస్ అంటే ఏంటి సార్? చెప్తా విన్ను. స్లీప్ పెరాలసిస్ అంటే నిద్రలో పడుకున్నప్పుడు గుండె మీద ఎవరో ఒత్తుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఎవరో మన గుండె మీద కూర్చుని ఇలా ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఎక్కువ హర్రర్ సినిమాల ఎఫెక్ట్ అన్నమాట. ఆ విధంగా గుండెల మీద ఎవరో కూర్చుని ఒత్తుతున్నట్టుగా అనిపించడాన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు. ఈ విషయం నీకు తెలుసా? తెలియదు కదా, తెలుసుకో. ఇలాంటివి నీకు వినోదంతో పాటు విజ్ఞానం అందిస్తానమాట. ఈ స్లీప్ పెరాలసిస్ తోటి ప్రపంచంలో 8% బాధపడుతున్నారట. ఎంతమంది? 8%? ఈ స్లీప్ పెరాలసిస్తో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువైతోందట. నీకు ఎప్పుడైనా అనిపించిందా గుండెలో గుండెపైన నీ గుండెపైన ఎవరో కూర్చుని ఒత్తుతున్నట్టు? ఏం సార్, నీకు ఎప్పుడైనా అనిపించిందా అని అడుగుతున్నారా సార్? సార్ నేను పడుకున్నానంటే గుర్రు పెట్టి కోమాలోకి వెళ్ళిపోతా సార్, అన్యాయంగా. ఏం గుర్తుండే సార్ నాకు? నీకు అనిపిస్తుంది, నీకు అనిపించదురా బండ నిద్ర గుర్రు పెట్టి నిద్రపోతావు నువ్వు. అసలు నీకు ఎలా అనిపిస్తుంది ఇక వెళ్ళ?